కష్టాల సేద్యం నష్టాల నైవేద్యంగా తయారైంది మిరప రైతుల పరిస్థితి. అహర్నిశలు శ్రమించి పంటను కాపాడుకున్న రైతుకు శ్రమకు తగ్గ ఫలితం దక్కటం లేదు. దిగుబడులు బాగున్నాయని సంబరపడ్డ రైతులు తాలూకాయలు చూసి తలడిల్లుతున్నారు. లక్షల్లో పెట్టుబడులు వెచ్చించిన తమకు గిట్టుబాటు ధర దక్కకపోగా కనీసం సాగు ఖర్చులు వచ్చే పరిస్థితి కానరావటం లేదని తెల్లకాయలను చూసి కృష్ణా రైతులు తెల్లబోతున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో రైతులు మిరప సాగు చేశారు. ప్రధానంగా జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, చందర్లపాడు, కంచికచెర్ల, మైలవరం, తిరుబూరు, గంపలగూడెం తదితర మండలాల్లో మిరప తోటలు సాగవుతున్నాయి. ఆశించిన దిగుబడులు అందినప్పటికీ పెరిగిన తాలూకాయ శాతం సాగుదారులను కుదేలు చేస్తోంది. కోతలు పూర్తయి కళ్లాల్లో ఎండబెట్టిన తర్వాత కాయలు రంగుమారి తెల్లమచ్చలు ఏర్పడుతున్నాయి. శీతల గోదాముల్లో నిల్వ చేసుకున్న సరుకుకు సైతం బ్యాంకుల నుంచి రుణ సహాయం అందడం లేదని, అప్పులు చేసి మరీ పెట్టుబడులు వెచ్చించామని రైతులు వాపోతున్నారు. పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మరీ దిగుబడులు గణనీయంగా తగ్గిపోయినాయండి. దానివల్ల అధికంగా రైతు నష్టపోయి అప్పులు పాలు కావాల్సిన పరిస్థితి వచ్చిందండి. నేను ఈ సంవత్సరం 17 నుంచి 15 ఎకరాల దాకా వేసానండి. మామూలు నాటు రకాలు వేసానండి, సాల్ తోట లాంటిది. ఎర్రగాయ అనేది ఏరకుండా 5 ఎకరాలు కూడా తాలుగాయ కింద రాసిపోసి తొక్కడం జరిగిందండి. ఒక 4 ఎకరాల్లో మాత్రం 50% ఎర్రగా కావడం జరిగిందండి. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితి రైతు రాలేదండి. దానికి తోడు లేబర్ ఛార్జీ కూడా విపరీతంగా పెరిగిందండి. గత 10 సంవత్సరాల బట్టి కూడా 100-150 కూలీ నడుస్తా ఉంది. ఈ రోజు అయితే 300 కూలీ నడుస్తా ఉంది. ప్లస్ ఆటో ఛార్జీలు 50 రూపాయలు అదనంగా రైతుకు మళ్ళీ భారంగా పడిపోయింది. రానున్న కాలంలో వ్యవసాయం చేయడానికి రైతు ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఏసీలో పెడితే ఎంతో కొంత లోను బ్యాంకు లోన్ ఇచ్చేవాళ్ళండి ఏసీ వాళ్ళు. అయితే ఈ సంవత్సరం ఏసీలో పెట్టుకోవాలనుకుంటే మీకు ఇష్టం అయితే పెట్టండి, బ్యాంకు లోన్ అయితే లేదు. మమ్మల్ని మరి పెట్టిన తర్వాత మళ్ళీ బ్యాంకు లోన్ అడిగితే మేము ఏదన్నా ఉంటే 2 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి ఇటువనండి మా సొంతంగా, అంతేగాని బ్యాంకు లోన్ అయితే ఇవ్వమని చెప్పి కరాఖండిగా తేల్చి చెప్పడం జరుగుతుందండి. రైతులు ఇప్పుడు అమ్ముకోవడానికేమో సరైన ఆశించిన మార్కెట్ లేదు. అమ్ముకుందా అంటేనే మొత్తం తాలైంది. ఈ తాలుగాలేమో 4,000 నుంచి 4,500 మధ్యలో అడుగుతున్నారు. ఈ అమ్మితే కనీసం కూలీళ్లకు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇంకా బాగైంది అనుకుంటే 10 క్వింటాల్ అండి, అంతకంటే జిల్లాలో మిర్చి సాగు చేసిన కౌలు రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తెగుళ్లు వ్యాపించి తాలు తప్పకాయల శాతం పెరిగి నష్టపోతున్నారు. కోతలు చేసినప్పుడు ఎర్రగా ఉన్న కాయలు ఎండపెట్టేసరికి మచ్చలేర్పడి తెల్లగా మారుతున్నాయి. ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి వస్తే సగానికి పైగా తాలుకాయ ఉంటోంది. దీంతో పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని రైతులు దిగాలు పడుతున్నారు. ఎర్రకాయలకు పలికిన ధరలో సగం ధర కూడా తాలుకాయలకు పలకడం లేదని, లక్షల్లో పెట్టుబడులు వెచ్చిస్తే కనీసం సాగు ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి కానరావడం లేదని బోరుమంటున్నారు. నేను 4 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాను. దిగుబడి వచ్చేసి ఎకరానికి 20 నుంచి 25 క్వింటాలు దిగుబడి వస్తుంది. ఈ దిగుబడిలో తాలు వచ్చేసి 20 క్వింటాలు అవుతుంది, ఎర్రగాయ వచ్చేసి 5 క్వింటాలు అవుతుంది. 1 లక్ష నుంచి 1.5 లక్షల పెట్టుబడి పైన అవుతుంది. కౌలు అయితేనో 1.5 లక్షల అవుతుంది. పాత కౌలు అయితే ఏదైతే మొత్తం 50,000 పోతున్నాయి. మిగతా వచ్చి 1 లక్ష నుంచి 1.2 లక్షల వరకు లాస్ వచ్చే పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం మేము పండించిన ఈ పంటలో తాలు శాతం ఎక్కువైతుంది. ఈ తాలు శాతానికి కారణాలు పెస్టిసైడ్ అయితే, ఫెర్టిలైజర్ అయితే, ప్రకృతి వైపరీత్యాలు అయితే, పంట వేయటం టైం ఏ టైంలో ఎలా వేస్తున్నారు, ఏంది భూమిలో ఏదన్నా తేడా ఉందా ఏదా అనేది మాకు అంతుచిక్కని పరిస్థితి. 2 ఎకరాలు వ్యవసాయం మిర్చి సాగు చేశాను. ఎకరానికి వచ్చి 20 క్వింటాలు సరాసరి దిగుబడి వచ్చిందండి. 2 20 40 క్వింటాల్ అయింది. 40 క్వింటాల్లో 32 క్వింటాలు తాలైందండి. 32 క్వింటాలు తాలైంది, 8 క్వింటాలు ఏర్పోయింది సార్. ఎవరు చెప్పుకోవాలండి రైతు బాధ? గవర్నమెంట్ నేను కోరేదంటే గవర్నమెంట్ ఎర్రగాయకి రేట్ ఉండట్టే, తాలుగాయకి గనక కనీస మద్దతు ధర 8,000 నుంచి 9,000 ఉండేటట్టు చూస్తే గవర్నమెంట్ రైతుకు చాలా మంచి చేసినట్టు. 2 ఎకరాలకు వచ్చి పెట్టుబడి ఖర్చు వచ్చి ఎకరానికి 1,42,000 అయిందండి. ఈ 2,80,000 అయింది ఎకరానికి పెట్టుబడి. 2 ఎకరాలకు పెట్టుబడి మాకు ఎకరానికి 1,08,000 నుంచి 1,10,000 లాస్ వచ్చింది సార్. మేము ఇప్పుడు ఈ రకంగా మేము లాస్ పోతున్నాం అండి. గవర్నమెంట్ చొరవ తీసుకుని దీన్ని తాలుగాయ కనుక రేటు ప్రకటిస్తే మేము కోరుకుంటున్నాం. కొన్నేళ్లుగా మిరప సాగు చేస్తున్న రైతులు ఏటా ఇదే విధంగా నష్టపోతున్నామని, క్వింటా తాలుకాయ ధర 5,000కు మించడం లేదని ఆవేదన చెందుతున్నారు. తాలుగా ఈ రోజు వచ్చేసి 60% నుంచి 70% కూడా వస్తుంది. ఒక 2 ఎకరాల తోటలనైతే అసలు మిక్సింగ్ గానే దొక్కిచ్చాం. తాలుగా వల్ల మాకు పంటకు కనీసం కోతకూలు రాని పరిస్థితి ఉంది. దీని మీద గవర్నమెంట్ ఏదన్నా చర్య తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాం. తాలుగాకి మద్దతు ధరగా 7 నుంచి 8,000 అన్న మినిమం ప్రకటించాలని కోరుతున్నాం. 3 ఎకరాల తోటేసాం, దాంట్లో 15 క్వింటాలు ఏర్పొచ్చింది, 30 క్వింటాలు తాలు వచ్చింది. కోతకూళ్లుగా రాని కూడా పరిస్థితి ఉంది కదా. మినిమం మద్దతు ధర తాలుగాకి తెరగా ప్రకటించినట్టే 7 నుంచి 8,000 ఉండాలని మినిమం కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం 1-2 ఎకరాలు వ్యవసాయం చేస్తుంటారండి. ఈ సంవత్సరం
మాత్రం ఒక ఎకరం మాత్రం వేసా. ఆ ఎకరంలో మిర్చి మొత్తం తాలు కిందనే అమ్ముకున్నానండి, అది 5,000 కింట. తాలుగా 2 సంవత్సరాల నుంచి ఎకరానికి 20 క్వింటాలు దిగుబడి వస్తే దాంట్లో పోయిన సంవత్సరం వచ్చేసి ఒక 10 క్వింటాలు తాలు 10 క్వింటాలు ఎరిపోచ్చేది. ఈ సంవత్సరం పూర్తిగా 20 క్వింటాలు తాలే వచ్చింది. సంవత్సరం 7 ఎకరాలు తోట వేసినాం, బాగా తాలుగా అవుతుంది, తెరిసాకం తాలుగా అవుతుంది. 7 ఎకరాలు బాగానే లాభాలు వస్తాయి. అది అనుకుంటే కాయ కోసేటప్పుడు బాగానే ఉంది, కళాల్లో కోసి ఆరపోసేసరికి తెరిసాకం పైన పో మీద పోసినా కూడా ఆగట్లేదండి, తాలుగా అవుతుంది, బాగా మచ్చకాయ వస్తుంది బాగా. గవర్నమెంట్ దీని గురించి తీసుకొని కొద్దిగా రైతులు ఆదుకోవాలని కోరుతుంది. అంతు చిక్కని కారణాలతో మిరపలో అధిక శాతం తాలుకాయలు ఏర్పడుతున్నాయని, ఉద్యాన అధికారులు స్పందించి సరైన సలహాలు సూచనలు అందించాలని అన్నదాతలు కోరుతున్నారు.